రాగి బిందె భూతం. ఫ్రెండ్స్, ఈ కథ చందమామలో 1996 డిసెంబర్ ఎడిషన్లో ప్రచురించబడింది. సీతయ్య తాగుబోతూ ఉన్న పొలం ఇల్లు అమ్మేశాడు. సరైన వైద్యం లేక భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు రాజయ్యను చలపతికి బానిసగా అమ్మేశాడు. ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజూ తాగడానికి డబ్బులిచ్చేవాడు. ఒకరోజున సీతయ్య చనిపోయాడు. రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇంతకాలం తమరు చేసిన సాయం కలకాలం గుర్తుంచుకుంటాను. ఈ ఊళ్ళో మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చెడిపోయాడు, నేను దిక్కులేని పక్షినయ్యాను. ఇక్కడ నేనుండలేను, ఎవరూ ఎరగని చోటుకు పోయి గుట్టుగా బ్రతుకుతాను అన్నాడు. చలపతి వాడి మీద జాలి నటిస్తూ, నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. తాగుడు పేరు చెప్పి మీ నాన్నకున్న ఆస్తంతా ఖర్చైపోయింది. ఆ తర్వాత మీ నాన్న తాగుడు ఖర్చు నేను భరించాను. ఆ విధంగా నాకెంత ఖర్చు అయిందో నువ్వు ఊహించలేవా అన్నాడు. అయితే నేనేం చేయాలి అన్నాడు రాజయ్య. మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు. అయినా నేను నిన్ను బానిసగా చూడను, రెండు పూటలా తిండి పెడతాను. ఇంట్లో పనులన్నీ చెయ్యి, లేదా నేను చెప్పిన మూడు పనులు చేసి శాశ్వతంగా స్వేచ్ఛను పొందు అన్నాడు చలపతి. రాజయ్య ఆ పనులేమిటో చెప్పమని అడిగాడు. ఊరి చివర కొండ ప్రాంతాల చలపతికి 4 ఎకరాల మెట్ట పొలం ఉన్నది. దాన్నెవరూ కొనరు, అందులో పంటలు పండవు. రాజయ్య ఆ పొలాన్ని సాగు చేయటం మొదటి పని. పంటలు పండని పొలాన్ని నేనెలా సాగు చేయగలను? ఈ పని చెప్పడం న్యాయం కాదు అన్నాడు రాజయ్య. ఒళ్ళొంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చేయవచ్చు. అంత కష్టపడడం ఎవరికీ ఇష్టం లేదు. నువ్వు స్వేచ్ఛ కావాలంటే కష్టపడు, బలవంతమేమీ లేదు, అంతా నీ ఇష్టం అన్నాడు చలపతి. సరేనని రాజయ్య కొన్నాళ్లపాటు ఆ మెట్ట పొలంలో కష్టపడి పనిచేశాడు. ఒకరోజున వాడు తవ్వుతూ ఉంటే ఒకచోట కంగుమని చప్పుడయింది. అదేమిటా అని వాడు మరి కాస్త లోతుకు తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బింది దొరికింది. దాని మూత తీయగానే అందులో నుంచి పెద్ద పొగ వచ్చింది. చూస్తుండగానే ఆ పొగ భూతంగా మారి, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక తీర్చుతా అన్నది. రాజయ్య ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు? నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అన్నాడు. నేను రాగిబిందె భూతాన్ని. ఈ రాగిబిందెకు అద్భుత శక్తులున్నాయి. ఆ శక్తులతో మంచివారికి సహాయపడడం నా ధర్మం అన్నదా భూతం. నేను మంచివాడినని నీకెలా తెలిసింది అని అడిగాడు రాజయ్య మరింతగా ఆశ్చర్యపోతూ. ఈ రాగిబిందెకు అద్భుత శక్తులున్నాయని ముందే చెప్పాను కదా, మంచివాళ్లు బిందెను తాకగానే అది నన్ను ప్రేరేపిస్తుంది అన్నది రాగిబిందె భూతం. అసలు నీవి రాగిబిందెలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు రాజయ్య. ఆ గొడవంతా నీకెందుకు? నువ్వు చక్కగా నా సాయం పొంది సుఖపడవచ్చు కదా అన్నది రాగిబిందె భూతం. రాజయ్య ఒక క్షణం ఆలోచించి, అయితే విను, నేనొక బానిసను, స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను. నీవి రాగిబిందెకు బానిసవని నాకు అనుమానంగా ఉన్నది. నా కష్టాలు తీర్చడానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు రాజయ్య. నువ్వు నిజంగా చాలా మంచివాడివి, నీకు నా కథ చెబుతాను విను అంటూ భూతం చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడనే వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ దుష్టుడు, స్వార్థపరుడు. అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్లను ఇంట్లో నుంచి తరిమేశాడు. నమ్మిన ప్రాణస్నేహితుడు గోపీనాథుణ్ణి కూడా దారుణంగా మోసం చేసి కట్టుబట్టలతో సాగనంపాడు. గోపీనాథుడు అడవికి పోయి తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించి తిరిగి వచ్చి దుర్జయుణ్ణి కలుసుకుని, నువ్వు చాలా పాపాలు చేశావు, వాటి నుంచి విముక్తి పొందే మార్గం చెబుతాను విను. అందుకు ముందుగా నీ సర్వస్వాన్ని పేదలకు దానం చెయ్యి అన్నాడు. దుర్జయుడు సరేనని గోపీనాథుడికి చెప్పాడు. వాడు తన ఆస్తిపాస్తులన్నీ ఎరుగున్నవారికి దానం చేసి వాళ్లు మళ్లీ తనకు తిరిగిచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు.
గోపీనాథుడు దుర్జయుడి ముందొక రాగిబిందె ఉంచి దీనికి అద్భుత శక్తులున్నాయి, మంచి మనసుతో దీన్ని తాగితే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి, అప్పుడు మనమిద్దరం అడవికి వెళ్ళి మిగిలిన జీవితకాలాన్ని గడుపుదాం అన్నాడు. దుర్జయుడు ఆ బిందెకున్న అద్భుత శక్తులేమిటో అడిగి తెలుసుకొని, నేను అడవికి రాను, ఈ బిందెను నాకు అప్పగించి వెళ్ళు అన్నాడు. ఇందుకు గోపీనాథుడు ఒప్పుకోలేదు. దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా తీసుకోబోయాడు. అంతే, వాడొక భూతంగా మారి బిందెలోకి వెళ్ళిపోయాడు. గోపీనాథుడు నిట్టూర్చి, స్నేహితుడివి కదా అని సాయపడాలనుకున్నాను, నీకింకా విముక్తి యోగం కలగలేదు, ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను, నీలో మంచి బుద్ధి పుట్టేనాటికి నీకొక మంచివాడు తటస్థపడతాడు, వాడికి సాయపడు, నీ పాపాలు తొలగి నీకు మోక్షం లభించవచ్చు అన్నాడు. ఆ విధంగా రాగిబిందెతో సహా భూస్థాపితమైన దుర్జయుడు ఎన్నో ఏళ్లుగా గోపీనాథుడికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు. ఇదంతా జరిగి 100 ఏళ్లకు పైగా అయిందేమో. ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది, మంచివాళ్లకు సాయపడాలన్న కోరిక పుట్టింది. అయితే నీ పేరు దుర్జయుడు అన్నమాట, నా కథ కూడా విను అంటూ రాజయ్య భూతానికి తన కథ చెప్పాడు. భూతం వెంటనే, అద్భుత శక్తులున్న నాకు ఏ పని కష్టం కాదు, ఈ మెట్ట పొలాన్ని సాగు చేయటం చిటికెల మీద పని అని ఏవో మంత్రాలు చదివింది. కాసేపటికి ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు రాజయ్య. నా గురించి నీ యజమానికి చెప్పకు, నేనీ రాగిబిందెలో ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి నీ యజమానికి కావలసిన మిగతా 2 పనులు అడిగి తెలుసుకో అన్నది భూతం. రాజయ్య చలపతి వద్దకు వెళ్ళి తను పొలం సాగు చేశానని, అప్పుడే ధాన్యం కంకులు వేశాయని చెప్పాడు. ఇది విన్న చలపతి ఆశ్చర్యపోయి ఆ విడ్డూరం చూడ్డానికి పొలానికి బయలుదేరాడు. చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది. ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు. ఇక నాకు ఆ 2వ పనేమిటో చెప్పండి అని అడిగాడు రాజయ్య. నువ్వు సామాన్యుడివి కాదు, నీకేవో అద్భుత శక్తులున్నాయి, లేకుంటే ఇది సాధ్యం కాదు అంటూ చలపతి తన పైమీది కండువాను నేల మీద పరిచి, దీని నిండా కాసుల వర్షం కురిపించు అన్నాడు. రాజయ్య రాగిబిందె భూతాన్ని కలవాలనుకుంటుండగానే ఆ కండువా నిండా బంగారు కాసులు కురిశాయి. చలపతి ఆశ్చర్యానికి అంతులేదు. ఇక మీ 3వ పని చెప్పండి అన్నాడు రాజయ్య. చలపతి ఏదో అనేలోగా శారద చటుక్కున, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అందుకు నేను సిద్ధమే, కానీ ముందు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ రాజయ్య చలపతి వంక చూశాడు. చలపతి వాడి వంక తీవ్రంగా చూసి, ఏవో 4 గారడీ చిట్కాలు నేర్చినంత మాత్రాన నాకు అల్లుడివి కావాలనుకుంటున్నావా? మర్చిపోకు, నువ్వు నాకు బానిసవు, అభంశుభం తెలియని నా కూతురు మాటలు లెక్కల్లోకి రావు, నువ్వు చేయాల్సిన 3వ పని నేను చెప్పాలి అన్నాడు. సరే తమరే చెప్పండి అన్నాడు రాజయ్య నెమ్మదిగా. నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగే బానిస నాకు కావాలి, అది నువ్వైనా సరే లేక అలాంటి బానిసను వేరెవరినైనా ఏర్పాటు చేసినా సరే అన్నాడు చలపతి వెంటనే. ఈ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తులమారి అని, తనకిక బానిసత్వం నుంచి విముక్తి లేదని అనుకొని రాజయ్య నిరాశపడిపోయాడు. అయితే అంతలో వాడి బుర్రలో ఏదో తడుక్కుమన్నది. వాడు చలపతితో, అయ్యా మీకొక బానిస కావాలి, మీకు అంటే ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి, అంతే కదూ అన్నాడు. అవును అన్నాడు చలపతి. అలాగే జరుగుతుంది, మీకు వేరే బానిసను ఏర్పాటు చేస్తే నాకు స్వేచ్ఛనివ్వాలి, శారదను నాకిచ్చి పెళ్లి చేయాలి, సరేనా అని అడిగాడు రాజయ్య. సరే అన్నాడు చలపతి. అప్పుడే తనకు వాడితో పెళ్లి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడి శారద అక్కడి నుంచి ఇంటికి పారిపోయింది. రాజయ్య చలపతితో, తమరు ఒక క్షణం ఆగండి, బానిసను ఏర్పాటు చేస్తాను అన్నాడు. చలపతి అక్కడే కూర్చొని వానగా కురిసిన బంగారు కాసులు లెక్కపెట్టసాగాడు. రాజయ్య రాగిబిందె భూతం వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, చలపతి పరమధూర్తుడు, ఆయనకు మనిషిగా బ్రతికే అధికారం లేదు, నువ్వు ఒకప్పటి చెడ్డ గుణాలు విడిచిపెట్టి మంచివాడివయ్యావు,
ఇప్పుడు మీరిద్దరు స్థానాలు మారండి. చలపతి ఆత్మ భూతమై రాగిబిందిలో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలో ప్రవేశించి మంచి మనిషిగా ఆయు ఉన్నంతకాలం జీవించు. నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు. రాగిబిందె భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకొని వాడు చెప్పినట్టే చేసి తనే చలపతి అయ్యాడు. అప్పుడు రాజయ్య, అయ్యా, ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె భూతాన్ని ఇస్తున్నాను. నేను చలపతి చెప్పిన మూడో పని చేసినట్టేగా, ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అన్నాడు. అప్పటికి చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలో చేరి బయటకు రాలేక లబోదిబోమంటున్నది. చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు ఆయనకు జరిగిందంతా చెప్పి స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. నీకు బానిస కావాలనుకొని నువ్వే బానిసవయ్యావు. అయితే నీ వంటి బానిసతో నాకేమీ పనిలేదు, కాబట్టి రాగిబిందితో సహా నిన్ను భూస్థాపితం చేస్తాను. నీ నా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చడంలో ఈ ప్రపంచానికి ఉడతాభక్తి సాయం చేయాలనే గోపీనాథుడు ఈ రాగిబిందెను సృష్టించాడు. తొందరగా నీ బుద్ధి మార్చుకో అన్నాడు. రాగిబిందెను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు. రాజయ్యకు శారదకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చలపతి రూపంలో ఉన్న దుర్జయుడికి ఆయువు తీరిపోయింది. తను సుఖపడుతూ 10 మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికీ రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం రాలేదు. భూస్థాపితమైన రాగిబిందె మరొక చలపతి కోసం ఎదురు చూస్తున్నది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.